స్వరూపాస్ కిచెన్. హాయ్ అండి, నేను మీ రూపని. అందరూ బాగున్నారండి, నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా ఓట్స్ ఉప్మా చేయబోతున్నాను. మరి అది ఎలా చేయాలి ఏంటి చూసేద్దామా. మరి నేనండి ఒక పెద్ద గంటెడు నెయ్యి వేసానండి, తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు ఘాటు ఉన్నాయి అయితే మూడు వేసుకోవచ్చు, నేను ఘాటు తక్కువ కాబట్టి నాలుగు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగినాయండి, కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం అంత, మనం క్వాంటిటీ కొంచెమేగా తీసుకున్నది కాబట్టి కొంచెం అల్లం వేసుకున్నానండి. మీడియం సైజు టమాటా తీసుకున్నానండి, ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది కొంచెం మగ్గాలి. చిన్న స్పూన్తో ఉప్పు వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం అంత పసుపు వేస్తున్నానండి. నేను ఒక కప్పుతో ఓట్స్ తీసుకున్నానండి, ఈ కప్పుతో నేను ఓట్స్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇది అబ్జర్వ్ అవుతుంది ఆయిల్ కూడా దానికి, అందుకని ఇప్పుడు వేసేస్తున్నా. నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి, ఒక కప్పుకి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసేసుకుందామండి, 2 మినిట్స్. కొత్తిమీర కొంచెం అంత వేస్తున్నానండి. అయిపోయిందండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఓట్స్ ఉప్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.